సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో పప్పు దోసకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: కందిపప్పు 100 గ్రాములు, దోసకాయ 1, ఉల్లిపాయ 1, టమాటా 1, పచ్చిమిర్చి 3, కరివేపాకు రెమ్మలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 4 టీ స్పూన్లు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, ఎండుమిర్చి 2, వెల్లుల్లిపాయలు 4 రెమ్మలు. తయారీ విధానం: ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడిగి 1-2 కప్పుల వాటర్ వేసి 1-20 నిమిషాల పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. పప్పు నానేలోగా ఇప్పుడు ఈ దోసకాయని స్కిన్ పైన తక్కువ మొత్తం తీసుకుందాం. ఈ విధంగా దోసకాయ మొత్తాన్ని స్కిన్ రిమూవ్ చేసి దీన్ని 2 రెట్లుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దోసకాయ చేదుగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా కొద్దిగా మీడియం సైజులో దోసకాయని విధంగా కట్ చేయండి. మనం ముందుగా కందిపప్పు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలు, అదేవిధంగా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి, కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికిద్దాం. ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ తగ్గిన తర్వాత దీన్ని మూత తీసుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి పప్పు గుత్తుతో కలుపుదాం. బాగా కలపకూడదు, ఎందుకంటే దోసకాయ ముక్కలు మెత్తగైపోతాయి. ఉప్పు ముందు వేయకూడదు, ముందు వేస్తే పప్పు ఉడకదు కాబట్టి చివరిలో వేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు పప్పు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ బాగా వేడైన తర్వాత 1-4 టీ స్పూన్లు ఆయిల్ వేసి మెత్తగా చదును ఉంచుకున్న వెల్లుల్లిపాయలు రెమ్మలు వేసి కొద్దిగా వేగే వరకు ఉంచుదాం. వెల్లుల్లిపాయలు కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులో తాలింపు దినుసులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుదాం. అదేవిధంగా 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఎండుమిర్చి చివరిని వేసుకోవాలి, ముందు వేస్తే మాడిపోతాయి కాబట్టి ఎండుమిర్చి అనేది లాస్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పప్పులో రెడీగా ఉంచుకున్న ఈ పప్పును వేసుకుందాం. ఈ విధంగా పప్పును వేసి ఒకసారి బాగా కలిపి కొత్తిమీర కూడా వేసి ఇప్పుడు మనం మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఇప్పుడు ఎంతో రుచికరమైన పప్పు దోసకాయ కూర రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.